క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. తెనాలి బురిపాలెం రోడ్లోని వాకింగ్ ట్రాక్కు సమీపంలో ఒక ఫ్యాక్టరీలో హత్యగావించబడిన వ్యక్తి ఉదంతం సంచలనం కలిగించింది. హైదరాబాద్లో బౌన్సర్గా చేస్తున్న కోటేశ్వరరావు అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తెనాలి రూరల్ పోలీసులు తెలిపారు. స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కేసు దర్యాప్తు చేస్తున్న రూరల్ సీఏ బి శ్రీనివాసరావు తెలిపారు. హత్యకు గల కారణాలు విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఏ శ్రీనివాసరావు వివరించారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారు 5-6 ఆ టైంలో మన ఏసీఎన్ కాలేజీ వాకింగ్ ట్రాక్ పక్కన ఉన్నటువంటి అనాథ లేఅవుట్ ఫ్లాట్లో డెడ్ బాడీ ఉందని చెప్పని జనాలందరూ చెప్తా ఉండగా దానికి సంబంధించి 7 గంటల సమయంలో ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో వాళ్ళ తమ్ముడు వచ్చి చూసి ఇతను మా అన్నయ్యని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాడు వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం కేసీఆర్ నమోదు చేశాము. దీంట్లో వాడు చెప్పేది ఏంటంటే ఈ యొక్క డిసీజ్ ఎవరైతే కోటేశ్వరరావు అనే ఉన్నాడో అతను గత 8 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో బౌన్సర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ బ్యాంక్ పని మీద ఉండి మన సోమవారం నాడు హైదరాబాద్ నుంచి ఈ బ్యాంకు బ్యాంక్ పనికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నిన్న ఉదయం మధ్యాహ్నం టైంలో 12 ఆ టైంలో ఇంటికాడ నుంచి వాళ్ళ తమ్ముడికి భోజనం తీసుకొని మన శివాజీ భవంతులు వాడు తమ్ముడు కలిసి భోజనం ఇచ్చేసి నేను బ్యాంక్కి వెళ్తాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రాత్రి సుమారు 8:30 ఆ టైంలో ఫోన్ చేసి నేను ఈరోజు రావడం లేదు, నేను నా ఫ్రెండ్ షఫీ దగ్గర ఉన్నాను ఒక మాట చెప్పాడు. ఆ తర్వాత నుంచి అతను ఎవరితో కాంటాక్ట్లో లేడు. మార్నింగ్ తెలిసేసరికి ఈ విధంగా ఏదో బాడీ ఉన్నది వీడిందుకో ఆ రూట్లో వస్తూ గబాల్ వీడియో చూసి మా బ్రదర్ అనుకుని తెలుసుకున్న తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది, త్వరలో ముద్దని లైట్ వేసి అరెస్ట్ చేయగలుగుతాం. ఇప్పుడైతే ఏమీ లేదండి, ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడైతే ఏమీ పని చేయడం లేదు, ఇంతకుముందే చేశాడు.